Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వైసీపీకి 10 సీట్లేనట. కొత్త జ్యోతిష్యుడి జోస్యం. రాజకీయ జ్యోతిష్యులు అందరూ ఉద్దండులే, మహామేధావులే. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఎజెండా ఉంటుంది. ఆ ఎజెండా మేరకే వారి జ్యోతిష్య ఫలితాలు వెలువరిస్తూ ఉంటారు. మామూలు జ్యోతిష్యులు కూడా ఒకే విషయం గురించి రకరకాల ఫలితాలు చెప్పేసి తాము ఒక్కొక్కరు ఒక్కొక్క పంచాంగం ఫాలో అవుతూ ఉంటామని బుకాయించినట్లుగా ఈ రాజకీయ జ్యోతిష్యులు తమ తమ స్వార్థ ప్రయోజనాల ఎజెండాను ఫాలో అవుతూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు సరికొత్త రాజకీయ జ్యోతిష్యుడు. రాబోయే 2024 ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 10 సీట్లు కూడా రావని జోస్యం చెబుతున్నారు. ఆ జ్యోతిష్యుడు మరెవరో కాదు, మాజీ కేంద్ర మంత్రి, తిరుపతికి చెందిన నాయకుడు చింతా మోహన్. తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించి తర్వాత కాంగ్రెస్లోకి వెళ్లి అక్కడ కూడా ఎంపీగా గెలిచి సోనియా గాంధీ కుటుంబంతో ఉండే సాన్నిహిత్యాన్ని బట్టి మంత్రి పదవిని కూడా దక్కించుకున్న చింతామోహన్ ఒక్కసారిగా సెలబ్రిటీ నేత అయిపోయారు. తనకు మంత్రి పదవి ఇచ్చిన సంగతి తన పేరును ప్రమాణ స్వీకారాల సమయంలో పిలిచేదాకా తెలియకుండా బతికిన నాయకుడు ఆయన. ఎన్నికల సమయంలో తప్ప నియోజకవర్గంలో 5 ఏళ్లలో ఎవరికి కనిపించకపోయినా సరే చాలాసార్లు గెలిచిన రికార్డ్ ఆయన సొంతం. అలాంటి చింతా మోహన్ రాష్ట్ర విభజన తరువాత శిథిల కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ నాయకుల్లో ఒకరిగా వెలుగొందుతున్నారు. సదరు చింతా మోహన్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం 151 సీట్లతో అధికారం చలాయిస్తున్న తాము చేపడుతున్న సంక్షేమ పథకాల కారణంగా వచ్చే ఎన్నికలలో 175 స్థానాలను కూడా గెలుచుకోగలం అని భావిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు చాలా ఘోరంగా చేత్కరించుకునే వాతావరణం కనిపిస్తున్నట్లుంది. వచ్చే ఎన్నికలలో వైసీపీకి 10 సీట్లు కూడా రావడం కష్టమేనని ఆయన జోస్యం చెబుతున్నారు. ఎలాంటి అవగాహన అంచనాలతో ఆయన ఈ మాటలు చెబుతున్నారో తెలియదు. వెంకటగిరి సభలో జగన్మోహన్ రెడ్డి విపక్ష నాయకుల మీద విపరీత ఆరోపణలు చేశారని ఆవేదన చెందుతున్న చింతామోహన్ అసలు రాజకీయాలలో వ్యక్తిగత విమర్శలు ఏనాడో దారితప్పిపోయా అని గుర్తించలేదో ఏమో అర్థం కావడం లేదు. ఆయన అవగాహనలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు జగన్ కు ఓటు వేయరట. తన జ్యోస్యంలో తేడా వస్తే ఎలాంటి త్యాగాలకు సిద్ధపడతాడో కూడా చింత చెప్పి ఉంటే బాగుండేది. ఈ నవీన జ్యోతిష్యుడు వైసీపీ ఓడిపోతుందని అంటున్నారు, గాని పనిలో పనిగా ఏపీలో కాంగ్రెస్ 2024లో అధికారంలోకి వచ్చేస్తుందని కూడా సెలవిస్తే ఆయన మాటలు విని ప్రజలు ఇంకా హాయిగా నవ్వుకుంటారు.